స్వాగతం. వైఎస్ఆర్ కంటి వెలుగు ద్వారా ఈ రోజు కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆంజనేయ నగర్ సచివాలయంలో ఆప్తాల్మిక్ ఆఫీసర్ హుసేన్ అయ్య ఆధ్వర్యంలో 152 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 122 మందికి కంటి అద్దాలు అవసరం ఉండగా శుక్రవారం 34 మందికి అవ్వాతాతలకు కంటి అద్దాలను మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి, మున్సిపాలిటీ కన్వీనర్ సుందర రామిరెడ్డి చేతుల మీదకి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెవుల వెంకటేశ్వర్లు, దుద్దుకూరు సత్యనారాయణ, ఎం కొండారెడ్డి, పండగ చెన్నకృష్ణారెడ్డి, మాలే రామచంద్రారెడ్డి మరియు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు. పరీక్షించి వారిలో 130 మందికి అద్దాలు ఇవ్వడం, అలాగే ఒక 30 మంది వరకు ఆపరేషన్కు సజెషన్ చేయడం. ఈ యొక్క ప్రోగ్రాంలో ఇక్కడ ఉన్నటువంటి మా హుసేనయ్య గారు, ఆయన ఆప్తాల్మిక్ డాక్టర్ గారు, ఆయన ద్వారా ఇదంతా జరుగుతూ ఉంది. మరి ఇంకా ఎవరైనా పరీక్షలు చేయించుకోవాలనే వాళ్ళు కానీ, ఇంకా ఎవరికైనా కంటి సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే వీరు తక్షణమే మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు చూపించుకొని ఈ వైఎస్ఆర్ కంటి పెరుగు కింద లబ్ధిదారులకు ఏమైనా అవసరం అనుకుంటే అవన్నీ కూడా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేదానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ స్టార్ట్ చేసినారు. ఇంకా మిగతా సచివాలయాల్లో కూడా, పట్టణంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల కింద లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ కూడా వైఎస్ఆర్ కంటి వెలుగు కింద ఆపరేషన్లు కానీ అద్దాలు కానీ అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. వీటన్నింటినీ కూడా మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.